హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. దిస్ ఈస్ పరిటలమూర్తి. ఈరోజు మనతో దాసరి విజ్ఞాన్ సినిమా క్రిటిక్ అలాగే ఫిలిం అనలిస్ట్ ఉన్నారు. ఆయన పలకరించి ఆలస్యం చేయకుండా చాలా విషయాలు ఒక డిబేట్ లాగా మాట్లాడుకుందాం. నమస్తే సార్. బాగున్నారా? సో ఫస్ట్ చెప్పండి, నాగ చైతన్య ప్రమోషన్స్ కస్టడీ ప్రమోషన్స్లో సో పరశురామ్ గురించి వ్యాఖ్యలు చేశారు, అది నాకు చాలా టైం వేస్ట్ చేశారు. చాలా మటుకు స్టోరీ డిస్కషన్ కానీ అది కానీ టైం వేస్ట్ అయింది, అందుకని ఒక సినిమా కూడా లేట్ అయింది అన్నట్టుగా మాట్లాడు. సో దాని గురించి ఏమన్నా? పరశురాము యాక్చువల్గా గీత గోవిందం టైంలో అల్లు అరవింద్ గారికి ఇంకో కథ చేద్దామని ఒక ఒప్పందం కుదిరింది వాళ్ళకి. అంటే సెంటిమెంటల్ వైజ్గా కూడా 100 కోట్లు తెచ్చాడు ఒక డైరెక్టరు ఒక కాంబినేషన్లో అంటే ఎందుకు వదులుకుంటారు? సేమ్ మళ్ళీ విజయదేవరకొండ కాంబినేషన్లో నాకు ఇంకో సినిమా చేసి పెట్టమని అడిగాడు. సో ఓకే, వాళ్ళకి అప్పటి వరకు దే ఆర్ హ్యాపీ. నెక్స్ట్ తర్వాత ఏమైందంటే దానికి ఒక ఆయన బడ్జెట్ చెప్పుకున్నాడు, 50 అనుకుందాం బడ్జెట్. సో ఈయనకి ఏంటంటే ఓకే చేద్దాం అనుకున్నాడు. ఒక తర్వాత దిల్ రాజు ఎంటర్ అయ్యాడు లైన్లోకి, ఒక సినిమా చేద్దాము అది అని చెప్పేసి అంటే ఓకే ఫైన్. ఎంత అదే ఆ విజయ దేవరకొండ కాంబినేషన్ సినిమానే దిల్ రాజుతో ఒప్పుకొని 100 కోట్లకు ఓకే చేయించుకున్నాడు. అంటే కరెక్ట్ అమౌంట్స్ ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కొటేషన్, కొంచెం ఎక్స్ట్రా బడ్జెట్ అనుకోండి, 100 కోట్లకి ఆయనతో ఓకే చేయించుకొని మరి అల్లు అరవింద్కి హ్యాండ్ ఇచ్చినట్టు ఉంటుందిగా. అట్లా కాకుండా ఈయన అందులో ప్రొడక్షన్ పార్ట్నర్ చేస్తాడు అనమాట, మీరు పార్ట్నర్ అవ్వండి, మీరు 50 పెట్టండి, ఆయన 50 పెడతాడు, ఇలా చేద్దాం. అదేదో ఆ సబ్జెక్ట్ 50ఏ, ఈయనతో చేసి నేను సోల్ ప్రొడ్యూసర్ అవుతాడుగా, ఇంకొక ఆయన వచ్చి 100 కోట్లు పెట్టడం ఎందుకు, నేను మళ్ళీ దాంట్లో 50 పెట్టడం ఎందుకు, ఇట్లాంటి చేస్తే అల్లు అరవింద్కి సీరియస్ అయిపోయి ప్రెస్ మీట్ పెట్టేద్దాం అనుకున్నాడు ఒకరోజు. అవును, వాళ్ళు మళ్ళీ కౌన్సిల్లో కూడా మాట్లాడుకుంటే ఇంకో ఇద్దరు కూడా నేనిచ్చాను చిల్లర ఆయనకి, నాతో సినిమా అన్నాడు. అందరి దగ్గర సూట్ కేసులు తీసుకోవడం, ఈలకాలకు ముడి పెట్టడం, ఏదో చేయడం అనమాట, అది పరిశ్రమ చేసే పని. ఆ టైంలో ఈయనకి ఏంటి, ఫస్ట్ నాగ చైతన్యతో ఒక సినిమా చేయాల్సి ఉంటే తర్వాత మహేష్ బాబు సర్కార్ వారి పాట అవకాశం రాగానే అటు వెళ్ళాడు. నెక్స్ట్ ఈయనకి అడ్జస్ట్ చేయాల, ఈయనకేమో వేరే డైరెక్టర్లతో ఆల్రెడీ కమిట్ అనేవి కొంచెం ముందుకి వెనక్కి ఇట్లా జరగడం స్టార్ట్ అయింది, కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత సర్కార్ వారి పాట కూడా ఏదో కొంచెం అటు ఇటుగా అయిపోయింది, ఆ రకంగా జరిగింది. ఇప్పుడు చైతన్యంగా ఆ విషయం నచ్చల, అది యాక్చువల్గా చెప్పాలంటే ఈయన ఇచ్చిన రీజన్ ఏంటి, ఇప్పుడుగా తర్వాత చేద్దామండి, ముందు ఇది చేస్తామంటే ఎవరికైనా అర్థమవుతుంది కదా, వాళ్ళ డాడీ కూడా ఒక పెద్ద ప్రొడ్యూసరేగా హీరో అయినప్పటికీ కూడా అన్నపూర్ణ బ్యానర్. సో తనకు నచ్చలేదు ఆ వ్యవహారం, అప్పటి నుంచి కొంచెం దూరం పెట్టాడు. అండ్ ఇప్పుడు ఈయన విషయానికి వస్తే కూడా ఒక దూత అని ఒక వెబ్ సిరీస్ ఉంది నాగ చైతన్యది, అదేమో అసలు రిలీజ్ అవ్వట్లా, ఎందుకంటే ఈయన ఫస్ట్ థ్యాంక్ యూ ఫ్లాప్ అయింది, ఆ టైంలో రిలీజ్ చేసి దీనికి ఎఫెక్ట్ పడుతుందేమో అనుకున్నారు. తర్వాత లాల్చింగ్ సర్దా ఫ్లాప్ అయింది, ఎఫెక్ట్ పడుతుందేమో అనుకున్నారు. ఇప్పుడు కస్టడీ ఎలా ఉందో అటు ఇటుగా చూస్తే ఎంతైనా ఆగస్టులో కంపల్సరీ రిలీజ్ చేద్దాం అన్నట్టుగా వాళ్ళ ప్లాన్లో ఉన్నారు, ఇది జరిగేది. అండ్ పరశురామ్ని అయితే ఇతననే కాదు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరూ దూరం పెట్టేశారని చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు పరశురాము అప్పట్లో అల్లు అరవింద్ గారి కాంప్రమైజ్ చేయడానికి కూడా వెళ్తే ప్రెస్ మీట్ అది కూడా క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు చైతన్య వ్యాఖ్యలకు కూడా పరశురామ్ ఏమైనా కాంప్రమైజ్ చేసి లేదు, ఇంకా దగ్గర ఛాన్సే లేదు పరశురామ్కి, ఇంకా సినిమాలు ఇవ్వట్లేదు ఎవరు, ఆల్రెడీ ఏదో చేసుకున్నవి చేసుకోవడమే, ఇంకా మిగతా అన్ని కూడా అంటే పెద్ద హీరోల సినిమాలు ఏమి ఆయనకి ఇవ్వట్లే, ఇంకా అయిపోయింది. అండ్ అంటే ఇప్పుడు విజయ దేవరకొండతో ఉంది కదా దిల్ రాజు ప్రొడక్షన్స్, ఉంది విజయ దేవరకొండ, అది అల్లు అరవింద్ది యాక్చువల్గా అటు చేయాల్సిన కథని ఇటు మార్చాడు ఈయన ఈ థాట్స్ లో. సో దానికి వాళ్ళు సీరియస్ అయ్యారు, ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయారు, ఇంకా కథ చేయడు మళ్ళీ ఇంకా విజయ దేవరకొండతో. సో ఒక రకంగా అయితే ఉంది, ఈయననైతే ఎవరు పట్టించుకోవట్లేదు, ఆల్రెడీ ఎప్పుడో కమిటెడ్ అయిన ప్రాజెక్ట్స్ చచ్చినట్టు చేయాల్సిన ప్రాజెక్ట్స్ అయితే అవుతుంటాయి ఒకటి రెండు, ఆ తర్వాత మాత్రం అందరు ఇన్ని జరిపేశారు. అంటే మేబీ ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ అల్లు అరవింద్కి బాగా ఫర్ కాబట్టి, అంటే వాళ్ళ సినిమాలు కూడా వీళ్ళు ప్రమోట్ చేస్తుంటారు దగ్గరుండి, ప్లస్ అఖిల్ది కూడా ప్రాజెక్ట్స్ అయ్యి గీత ఆర్ట్స్లో చేశారు, సో ఇలా ఫర్ కాబట్టి అలా ఏమైనా యాంటీ అయ్యి ఇప్పుడు ఓపెన్ అప్ అయ్యాడు చైతన్య. అంటే యాక్చువల్గా ఓపెన్ అప్ అవ్వరు కదా, అట్లేం లేదు ఈ అబ్బాయి ఏదున్నా మాట్లాడు, అదొకటి ఉంది కదా, ఏది అడిగినా అంతే సైలెంట్గా ఉంటాడు కాబట్టి. బట్ అట్లాంటి ఆయనకే చిరాకు వచ్చిందంటే ఇంకెంత చేసి ఉంటాడు ఈయన. సో అది దూరం అయితే పెట్టారు, ఇంకా అంతే అది కట్టి బెటర్, ఎంత దూరం పెడితే నేను అన్న నా అభిప్రాయం కూడా, మై బికాజ్ ఈయన ఇట్లాంటివన్నీ ఇంతకుముందు చాలా చేశాడు పరశురాము. సో మంచి పాజిటివ్ టాక్ అయితే లేదు ఆ అబ్బాయి పైన.
ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, మీ వాల్యుబుల్ టైం మాకు ఈరోజు ఇచ్చారు, మంచి డిస్కషన్ కూడా నడిచింది. సో ఇది దాసరి విజ్ఞాన్ గారు సినిమా క్రిటిక్, ఆయనతో పంచుకున్న విశేషాలు. మరొకసారి దాసరి విజ్ఞాన్ గారితో మళ్ళొకసారి కలుద్దాం. సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. దిస్ ఈస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.